नमस्ते धार्मिक कार्मिक क्षेत्रम राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारम एसएस न्यूज कु स्वागतम। ई रोज वार्तलु ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్ కిమ్య నాయకులు అధికారులను ఆదేశించారు। జిల్లా కేంద్రంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు। అనంతరం వారు మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు। పెండింగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడల్ అన్నిటిని పరిష్కరించాలన్నారు। ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు వినతులపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు। వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే పరిష్కారం చూపాలన్నారు। జిల్లాలో వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య పంచాయతీ అధికారులను ఆదేశించారు। కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 15 ఫిర్యాదులు వినతులు వచ్చాయి। యాంత్రీకరణ వ్యాపారంతోనే రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో శుభోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాపార పనిముట్ల అద్దె కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వ్యాపార రంగంలో అనేక మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు। ఈ నేపథ్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో వ్యాపార యంత్రాలు పనిముట్లను అద్దెకిస్తున్నారని వెల్లడించారు। రైతులు తమకు అవసరమగు యంత్రాలను పనిముట్లను కేటాయించిన ధరలను అద్దెకు తీసుకోవచ్చని పేర్కొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనమే ఇలాంటి కేంద్రాల ఏర్పాటు అన్నారు। ఈ కార్యక్రమంలో పోర్చుగల్ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జనాబాయ్, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మండల కోఆప్షన్ షాదుల్ పాప, మాజీ జెడ్పీ కాప్షన్ సర్వర్ పాషా, కంచెం నర్సింహులు సిబ్బంది కలరు। ఈ రోజు ముస్తాబాద్ మండలంలో వ్యాపార యంత్రీకరణ పరికరాలు ఐకేపీ ద్వారా తీసుకురావడం జరిగింది। ఒక ట్రాక్టర్ మరి అదే విధంగా రోటావేటర్ అదే విధంగా పరికట్టలు కట్టడానికి తీసుకురావడం జరిగింది। ప్రస్తుతం ఇంకా కూడా అవసరానికి వ్యాపారానికి సంబంధించి అవసరం ఉన్నటువంటి యంత్రాలు ఏవేవైతే అవసరం ఉన్నాయో అవి కూడా తీసుకురావడానికి పీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇస్తామని అన్నారు। అవన్నీ అందుబాటులో ఉన్నట్టుంటే రైతులకు ఇప్పుడు ఎక్కువ శాతం యంత్రాల ద్వారానే వ్యవసాయం నడుస్తుంది కాబట్టి ఈ వ్యవసాయ యంత్రీకరణతోటే పంటలు ఎక్కువ పండించే అవకాశం ఉంటుంది। లేబరు దొరకలేరు కాబట్టి తప్పనిసరిగా ఇవి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవి తీసుకురావడం వలన ముస్తాబాద్ మండలంలోని రైతులందరూ కూడా వారికి అనుకూలంగా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఫోన్ చేసి తీసుకుపోయి చేసినట్టుంటే బాగుంటుంది। ఇప్పుడు ట్రాక్టర్లు కూడా బాగా ఉన్నప్పటికీ కూడా ఒకటేసారి వ్యవసాయ వర్షాలు పడితే అందుబాటులో అన్ని ట్రాక్టర్లు ఒకేసారి అందరికీ దొరకాయి। అటువంటి టైంలో ఇటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లన్నీ కూడా తీసుకుపోయి వ్యవసాయానికి అనుకూలంగా దున్నుకొని మనకి దానికి తగిన రేటు కూడా నిర్ణయించడం జరుగుతుంది। ఆ రేటు ప్రకారం ఇచ్చి ఉన్నట్టుంటి ఇక్కడ ఈ యంత్రాలన్నీ కూడా సరిగా పనిచేస్తాయి। మనం కూడా దానికి సహాయ సహకారాలు అందించాలి మండల నాయకులు కానీ అందరం కానీ ఎందుకంటే ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొన్ని తెప్పించడానికి పీడీ గారితో కానీ మంత్రి గారితో కానీ మాట్లాడి ఇంకా కొన్ని కూడా అవసరం ఉంటాయి కాబట్టి అవసరంకు తగ్గట్టు ఇక్కడికి ఏదైతే అత్యధికంగా అవసరం ఉన్నాయో అవి తెప్పించడానికి మేమందరం కూడా మండల నాయకులు ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం। ఈరోజు ముస్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యంలో వ్యవసాయానికి సంబంధించిన యాంత్రికమైన పనిముట్ల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పెద్దలు రైతు సమన్వయ సమితి ఇప్పుడు వ్యవసాయం అంతా కూడా వెనకటి లెక్క లేదు ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారుతున్నాం కాబట్టి దున్నాలన్నా చేయాలన్నా కొత్త కొత్త పద్ధతులతోటి తొందర చేయగలుగుతున్నాం కాబట్టి ఇంతకుముందు వెనకటి కాలంలో ఎద్దు వ్యవసాయం ఉండే ఇప్పుడు ఎడ్లు లేవు నాగన్ లేవు అంతా కూడా యాంత్రీకరణ పనిముట్లతోనే చేస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అందుబాటులో తేవాలని ప్రైవేట్ కాకుండా మనం ప్రభుత్వ పరంగా కూడా సామాన్య రైతులకు చిన్న రైతులకు కూడా అన్ని పనిముట్లు అందుబాటులో తేవాలని ఇవాళ ఈ గడ్డి కోసినాక వరి కోసినాక రైతులు గడ్డి కట్టలు కట్టుకున్నందుకు ఇంతకుముందు వాములు తీసుకుపోయి పెట్టుడు అది అకాల వర్షాలు ఇది అది ఇబ్బంది అవుతుంది తడుస్తుంది మంచిగా కట్టలు కట్టుకునే మిషన్ వచ్చింది కాబట్టి ఆ కట్టలు కట్టుకునే మిషన్ అలాగనే రోటోవేటర్ ఇప్పుడు ఈ కల్టివేటర్తో లేట్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న కొయ్యకాలు కానీ గేకాలు కానీ మంచిగా అయితే అందుకు రోటోవేటర్ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ ఉన్నాయో అవి తీసుకురావడం జరిగింది వాటిని ఇలా మేము అందరం కలిసి ప్రారంభించినాం। చిన్న సన్నకారు రైతులకు
ప్రిపేరెన్స్ ఉంటే తప్పకుండా ఒక ఫోన్ చేస్తే ఒక పర్మనెంట్ డ్రైవర్ ను కూడా పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవ్వరైనా ఫోన్ నంబర్ ఉంటది తీసుకపోయి సక్రమంగా వాడుకొని దాని రెంట్ ఏదైతే నిర్ణయిస్తామో ప్రైవేట్ రేట్ కన్నా 10 రూపాయలు తక్కువనే పెట్టాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆ రెంట్ ఏంటనే ఇచ్చేసినట్టయితే రైతులకు చిన్న రైతులకు ముఖ్యంగా ఉపయోగపడే విధంగా దీన్ని ప్రారంభించడం చేయడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్టు మేము గౌరవ మంత్రి గారి దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇంకా కొన్ని ఏదైతే ఇంకేమేమి అవసరం ఉంటాయో పనిముట్లు అవి కూడా తీసుకొస్తేందుకు ఇప్పుడు గడ్డి కట్టే మిషన్ బాగా లేటెస్ట్ అంత 15 రోజులే ఉంటాం మళ్ళీ వర్షాలు పడితే గడ్డి ఖరాబ్ అయితే ఒక్కటే ఉంది ఇంకోటి కూడా తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అట్లా మండలంలోని రైతులందరికీ వ్యవసాయదారులకు అందుబాటులో ఉండేగా ఈ కార్యక్రమాన్ని కేంద్రాన్ని ప్రారంభించాం కాబట్టి ఇవాళ వ్యవసాయానికి ఎంత పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అనేందుకు ఇది కూడా ఒక నిదర్శనం. వ్యవసాయమే ముఖ్యం రైతులకు. ఇవాళ రైతులు మళ్ళీ టయానికి దున్తేనే అది కొద్దిగా పంటలైనా మంచిగా వస్తాయి. టయానికి చేసుకోవాలి. ఇవాళ రైతులకు పాడిని మనం ఎంకరేజ్ చేస్తాం. గడ్డి కావాలి. గడ్డి కావాలంటే ఇవాళ కూలీలు దొరకరు. తీసుకుపోవాలంటే పెద్ద పని. ఇప్పుడు ఒక్కొక్క రోజు 10 ఎకరాలు కడుతుంది వరి కట్ట. కాబట్టి ఇలా ప్రభుత్వం ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఇది కూడా ఒక నిదర్శనం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎప్పుడు కూడా రైతులు రైతు సంక్షేమం రైతు బాగుపడాలని ఉండేటందుకు ఇది కూడా ఒక నిదర్శనం చెప్పవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీదనే శ్రద్ధ ఉంది కాబట్టి మనం కూడా వారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రత్యేక చొరవతో లీజ్ ఫేస్ కంపెనీ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బూత్ ని ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ మరియు పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం పట్టణంలో 8 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కంట్రోల్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్ ప్రాంతంలో పోలీసు రిలేటెడ్ సమస్యలు ఉన్నా ఇతర సమస్యలు ఉన్నా ప్రజలు ప్రయాణికులు బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ని సంప్రదించవచ్చు అన్నారు. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసు శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనదారులు తమ యొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ చలాన్స్ ను సకాలంలో చెల్లించాలని కోరారు. 3 కంటే ఎక్కువగా ట్రాఫిక్ ఈ చలాన్స్ పెండింగ్ లో ఉన్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని సదరు వాహనదారులు సకాలంలో తమ యొక్క పెండింగ్ ఈ చలాన్స్ ను చెల్లించలేని పక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, లీడ్స్ ఫేస్ కంపెనీ ఎండీ నాగేశ్వరరావు, ఎస్ఐలు పరశురాం, రాజు, స్థానిక కౌన్సిలర్ పాల్గొన్నారు. వాళ్ళకి వాళ్ళు ఉన్నప్పుడు చూసి ఉన్నప్పుడు అక్కడ ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి. అట్లనే బస్టాండ్ ఏరియా కాబట్టి బస్టాండ్లో వేరే మనం ఇష్యూస్ ఉంటే మన పోలీసు రిలేటెడ్ ఇష్యూస్ కానీ రిపోర్టింగ్ కానీ చేయడానికి ఈ ట్రాఫిక్ బూత్ని ఆర్గనైజ్ చేస్తాం. వాళ్ళు పబ్లిక్ కోసం పబ్లిక్ నుంచి మనం ఇష్యూస్ ఉంటే అక్కడ కలవచ్చు. అట్లనే మిగతా ప్లేసెస్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఈ ట్రాఫిక్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. డ్రంకన్ డ్రైవింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాము. మనము డ్రంకన్ డ్రైవ్ చేస్తే లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా రాస్తున్నాం. అట్లనే ఇప్పటివరకు ఈ ఛలాంగ్స్ ఏదైతే ఫైన్స్ పెట్టామో లాస్ట్ మంత్ వరకు దాని మీద డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది ఫైన్లు కట్టారు బట్ ఇంకా చాలామంది ఫైన్ కట్టకుండా ఉన్నారు. సో దాని మీద కూడా ఎవరెవరి దగ్గర ఎక్కువ చలాన్స్ ఉంటుంది ఎక్కువ ఫైన్ వేస్తుంటాము వాళ్ళు కట్టకుండా ఉంటే వెహికల్ని సీజ్ చేస్తాం. సో మీ వెహికల్ పైన ఉన్న ఫైన్స్ని తీసుకొని దాన్ని ఇమీడియట్గా పేమెంట్ కూడా చేయండి అని కోరుకుంటున్నాను. అట్లనే మనకు మ్యాక్సిమం యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం డెత్స్ కూడా 2-వీలర్స్లో హెల్మెట్ వేసుకుండా ఉన్న రీజన్ నుంచే హెడ్ ఇంజరీ నుంచే అవుతుంది. దాని గురించి కూడా చాలా అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. పరిస్థితులు ఇంకా చాలామంది హెల్మెట్ వేసుకోవట్లేదు. దయచేసి హెల్మెట్ వేసుకోండి.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ రైతులు అధిక దిగుబడి పొందాలని గంభీరావుపేట ఎంపీపీ కరుణ జెడ్పీటీసీ విజయ రైతులకు సూచించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని స్పందన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ యూనిట్ల అద్దె కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు నాయకులు కలిసి ఎంపీపీ వంగా కరుణ జెడ్పీటీసీ కొమ్మరిశెట్టి విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రాలు పనిముట్లను అద్దెకిస్తున్నారని వెల్లడించారు. రైతులు తమకు అవసరం ఉన్న యంత్రాలను పనిముట్లను కేటాయించిన ధరలలో అద్దెక్షులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనమే ఇలాంటి కేంద్రాలు ఏర్పాటన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వంగా కరుణా సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిరిశెట్టి విజయ లక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ హైమద్, గ్రామ సర్పంచి కటకం శ్రీధర్, ఎంపీటీసీ రాజేందర్, లింగన్న గారి దయాకర్ రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, ఎంఎస్ కార్యదర్శి బి రేణుక, డిపిఎం పద్మయ్య, ఏపీఎం రాజేశం, ఏపీఎం సుదర్శన్, సీసీ వనిత, సీసీ పద్మ, ఎంఎస్ మల్లిక, వరలక్ష్మి, వివోఏలు మేనేజ్మెంట్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ పంతులు గారికి, మరి జెడ్పీటీసీ గారికి, ఉపాధ్యక్షుల లత గారికి, కోఆప్షన్ సభ్యులు హైమద్ గారికి, ఏపీటీసీల గారికి, మరియు మండల స్పందన సమైక్య సంఘం సభ్యులకు, అధ్యక్షురాలకు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు అందరికీ నమస్కారాలు. ఈ మహిళల పట్ల మనము అభివృద్ధి చెందడానికి ఇదొక గొప్ప నిదర్శనం. సంఘాల ద్వారా మనం ఎలాంటి రుణాలు పొందుతున్నామో మనకు అందరికీ తెలుసు. ఇది మన రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్తో అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పరికరాలను తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచినందుకు మా మండల సమైక్య సంఘం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. దీనితో పాటు ఇంకా వేరే పరికరాలను కూడా తీసుకొచ్చి వారి ముందుంచి ఇలాంటి సదుపాయాలు అందరూ రైతులు అందుకొని వీటికి బయట ప్రైవేట్ వాళ్ళకంటే మనకు తక్కువ ధరలో వస్తుంది కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ పనిముట్లకు స్పందన సమైక్య నుంచి 10,40,000 పెట్టి ఈ పరికరాలను, ట్రాక్టర్ను దీనికి తీసుకురావడం జరిగింది. దీనికి సబ్సిడీ 2,50,000 సబ్సిడీ ద్వారా పొందడము. ఇలాంటి పథకాలు ఇంకా మన సంఘాలు ఇంకా ముందుకొచ్చి ఇలాంటివి ఇంకా తీసుకొచ్చి అందరూ సభ్యులు సద్వినియోగం చేసుకొని మహిళలందరూ ఆధునికంగా ధైర్యంగా ముందుకొచ్చి ఇంకా లాభాలు పొందాలని కోరుకుంటూ ఈ దీనికి వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు స్పందన మండల సమైక్య సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు రైతులకు ఎంతగానో ఉపయోగపడే పరికరాలు వాళ్ళ పొదుపు చేసి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఆలోచన చాలా గొప్పది. స్పందన మండల సంక్షేమానికి వచ్చిన కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి, వైఎస్ ఎంపీ గారికి, పంతులు గారికి, ఎంపీపీ గారికి, వైఎస్ ఎంపీపీ గారికి, మండల సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పరికరాలు ఇంకెన్నో తీసుకొచ్చి రైతులకు ఉపయోగపడేలా చూడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదంతా కూడా వారు మహిళలు చాలా కష్టపడి పొదుపు చేసుకొని 10,00,000తో యంత్రాలుని ఇవాళ రైతులకు ప్రైవేటుల కంటే కొంత తక్కువ చేసుకుంటే వాళ్ళకు ఒక సేవ చేసేటువంటి ఆలోచన వీళ్ళు చేసి నిజం కూడా వీళ్ళని అభినందించవలసిన విషయం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వీరికి ఇంకొంచెం ప్రోత్సాహకరంగా ఇవ్వగలిగితే ఈ సంఘాలు ఇంకా ముందుకు పోతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ రోజు 18వ వార్డులో కౌన్సిలర్ గడ్డం చందన భగవాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపురాణి ప్రారంభించారు. తీర్చాలనే సేవా భావంతో, మంచి ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని 18వ వార్డు కౌన్సిలర్ సభ్యులు గడ్డం చందన భగవాన్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నానన్నారు. ఎండలు అధికంగా ఉన్న కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అనవసరంగా మధ్యాహ్నం పూట బయటకు తిరగకూడదని, ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తాగునీరు, గొడుగు లేదా టోపీ, చేతి రుమాలను వెంట ఉంచుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ సమాజం పట్ల నైతిక బాధ్యతతో తమకు తోచిన విధంగా మంచి మంచి కార్యక్రమాల ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో భాగం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు అన్నారం శ్రీనివాస్, దార్ల కీర్తన సందీప్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రవాణి, తెరాస నాయకులు గడ్డం భగవాన్, వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. मैडम वाइस इच्छे స్థానిక కౌన్సిలర్ గడ్డం చెన్నన భగవాన్ గారు కల్వేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజల పట్టణ ప్రజలు మరి అందరూ ఉపయోగించుకొని మరి ఉండాలని కోరుకుంటూ వీటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వార్డు పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు మా వార్డులో 18వ వార్డును చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం చాలా ఎండలు బాగా తీవ్రంగా ఉండడంతో చలివేంద్రం పెట్టడం ఏర్పాటు చేశాము. దీనికి విచ్చేసిన మా వార్డు ప్రజలు, పెద్దలు, కౌన్సిలర్లు, మా చైర్మన్ జిందం కళా చక్రపాణి గారికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేలా చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఇల్లంతకుంట ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు సోమవారం ఇల్లంతకుంట మండల పరిధిలోని గొల్లపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ చెల్ల నవీన్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పత్రి అంజయ్య, ఏవో రవళి, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్, హమ్మలి సంఘ అధ్యక్షుడు వరుపుల రాములు, సీనియర్ నాయకులు వరుపుల రామస్వామి, ఎద్దు శంకరయ్య, కొమురయ్య, పుణ్య సంపత్, రాజు, ఎద్దు కనకయ్య, మల్లయ్య, బొప్పెన బాలయ్య, నవీన్, లక్ష్మణ్ రాజు, డీసీఎంఎస్ ఇన్ఛార్జి శ్రీకాంత్, పరశురాముడు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ నేతలు సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల, పెద్ద బోనాల, రఘుడు, పెద్దూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ నాయకుల బృందం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మరియు హమాలీలతో మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ వరి కోతలయ్యి వడ్లను రోడ్ల మీద పోసుకుని నెలలు గడిచినా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వారు పండించిన ధాన్యాన్ని రోడ్ల మీద పోసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తూకం పేరిట రైతుల్ని దగా చేస్తున్నారన్నారు. రైతులు ధాన్యం కొన్న వెంటనే రైతు ఖాతాలో డబ్బులు వేయాలని వారు డిమాండ్ చేశారు. పర్యటించిన వారిలో బుర్రా శ్రీనివాస్, ఎలిగేటి రాజశేఖర్, నవీన్ రాజు ఉన్నారు. పెద్దూరు, చంద్రంపేట, రగుడు, చిన్నపొరా లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సిపిఐ ప్రతినిధి బృందం సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మొత్తం ధాన్యం కూడా ఇవాళ రోడ్ల మీదనే ఉంది. ఈ ధాన్యం వచ్చి కూడా 20-25 రోజులు అవుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దానికి ఏంటంటే మొన్నటి వరకు ఏమో గన్ని బాగల సమస్య చెప్పారు. రెండవది ఏంటంటే ఈ తరుగు పేరు మీద, తాలు పేరు మీద ఇవాళ ఒక్కొక్క క్వింటాల్కు 42 కేజీలు తీస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైంది. అట్లాగే వల్ల ఈ మన రైతు పండించినటువంటి పంట, నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఏవైతున్నాయో ఆ వర్షాలకు నానిపోయినటువంటి పంటను కూడా మద్దతు ధరకు, అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1960 క్వింటాల ధరకు ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అట్లాగే ఇప్పుడు ఈ రైతాంగం అంతా కూడా ఇవాళ కళ్ళ లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు
పెద్ద మొత్తంలో సబ్సిడీ చెక్ రైతాంగం ఆ కళ్ళలను డెవలప్ చేసుకోవడానికి ఆ యొక్క అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది, ఇవాళ ఏది మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ఐకేపీ సొసైటీ మెప్మా లాంటి సంస్థలు కొనుగోలు చేస్తే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే తక్షణంగా ఇచ్చినట్టు పంటలకు సంబంధించింది ఎరువులు విత్తనాలు క్రిమి సంవత్సరం మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణంగా ఎందుకంటే వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక పైన ఇవాళ ఈ యొక్క కొనుగోలు సెంటర్లను సందర్శన చేయాలి, కలెక్టర్ సందర్శన చేయాలి. అట్లాగే ఈ యొక్క ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదిక కొనుగోలు చేస్తే మాత్రం రైతాంగానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వర్షం తడిచిపోయిన తర్వాత మళ్ళీ తాలు పేరు మీద తరుగు పేరు మీద పెద్ద మొత్తంలో వరి ధాన్యం బాగా లేదనే పేరు మీద కొనుక్కుంటుంటే మాత్రం నష్టపోయేది రైతాంగమే. కాబట్టి తక్షణంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని సెంటర్లను తిరగాలి. తిరిగి ఇక్కడ ఈ యొక్క సెంటర్ను సందర్శన చేసి ధాన్యాన్ని తక్షణంగా ఐకేపీ సొసైటీ మెప్ప లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతాం. గంభీరావుపేట మండలంలోని దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతలదేవి మందిరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీతాల ముత్యాలమ్మ నల్లపోచమ్మ నాయకమ్మ మందిరంలో స్థిర ప్రతిష్ట మహోత్సవం 3 రోజుల నుండి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు పుట్టకు ధ్వని పోయట, పోచమ్మ బోనాలు ఎదుర్కొంట, పోచమ్మ బోనాలు తీయట నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వంగ కరుణా సురేందర్రెడ్డి, జడ్పీటీసీ కొమ్మిరిశెట్టి విజయలక్ష్మణ్, దయాకర్రావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు వేణు హనుమంతరెడ్డి, చంద్రమౌళి, అధికారులు, గ్రామస్తులు, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఎప్పుడు వేస్తారని టిఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో వినూత్నంగా ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోడీని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తూ పట్టణంలో టిఆర్ఎస్ యూత్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోదీ చెప్పి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటికీ ఆ అంశం గురించి మాట్లాడకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా అంటే అదే బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని నిజంగా కేసీఆర్ అభినందనీయులని మాట్లాడడం జరిగిందన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు జాతీయ నాయకులు రెండు విధాలుగా మాట్లాడడం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి ఏంటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకుని వెళుతున్న కేసీఆర్ గారిని ఆశీర్వదించాలన్నారు. మోదీ వేస్తా అన్న 15 లక్షలు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు దేశంలోని నల్లధనాన్ని మొత్తం తీసుకురాస్తా ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు మరి వేస్తా అని చెప్పడం జరిగింది. మరి చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి చలనం కనిపించడం లేదు. మన మహబూబ్నగర్లో జరిగిన వాటి బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మాట్లాడడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమని. మరి అదే బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం, దీని ద్వారా రైతులకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడం జరిగింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇలా రెండు నాలుకల దూరంలో వ్యవహరిస్తే దీని ద్వారా బీజేపీ సిద్ధాంతం ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొకవైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మహబూబ్నగర్లో ఓట్లు అడుక్కుంటుండు, ఈసారి మాకు వేయండి మాకు వేయండి అని. మరి వారికి ఏమి చూసి ఓటు వేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా, లేకపోతే వంట నూనె ఖరీదు కిలో 200 రూపాయలు చేసినందుకు ఓటు వేయాలా? ఈ రోజున నిత్యావసర సామాగ్రి ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం వల్ల విపరీతమైన ధరలు పెరిగాయి. దీనివలన మధ్యతరగతి మానవుడు బతకడమే గగనమవుతుంది. మరి ఇవి చూసి బీజేపీకి ఓటు వేయాలని మేము సుడిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారానే కేసీఆర్ గారి ద్వారానే రైతుల సమస్యలు కానీ మధ్యతరగతి ప్రజల సమస్యలు కానీ పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే 15 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు వేస్తారన్నారో అది వెంటనే ప్రతి వ్యక్తి ఖాతాలో వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సమయస్ఫూర్తి అంకిత భావంతో ముందుకు వెళితే అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ జనగామ శరత్రావు ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ను ఎస్ఐ వెంకటేశ్వర్లతో కలిసి ఎంపీపీ శరత్రావు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా మండల కేంద్రంలో కేటీఆర్ పేరిట ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ జనగామ శరత్రావు తెలిపారు. గతంలో 2 సార్లు కోచింగ్ సెంటర్ను నిర్వహించడం జరిగిందని అందులో 29 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు సాధించారన్నారు. అనంతరం ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. యువతీ యువకులు ముఖ్యంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పట్టుదలతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని వెల్లడించారు. అనంతరం ఎస్ఐ ఎంపీపీ యువతీ యువకులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంచె మంజుల నర్సింహులు, మండల కాప్షన్ షాదుల్ పాప,
తెరాస నాయకులు నందు కానిస్టేబుల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు కలరు. మండల ఎస్ఎస్పి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు నుండి క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఈ క్లాసులు ఏంటంటే విఆర్ఓ విఆర్ఎస్ మరియు కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ వీటికి సంబంధించిన అన్నిటి గురించి వాటి సిలబస్ గ్యాదర్ చేసి మంచి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చి లెక్చర్స్ తీసుకొచ్చి ఇక్కడ లెసన్ రోజు చెప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి రోజు వాళ్ళకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం టైం కూడా వాళ్ళకి భోజన సదుపాయం కూడా తయారు చేసి వాళ్ళకి మంచి భోజనం అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు క్లాసులు మంచిగా చెప్తున్నారా లేదని కూడా ప్రతి 4 గంటల సమయం అందరినీ కనుక్కుంటూ వాళ్ళకి ఒక మెటీరియల్ కూడా తయారు చేయమని చెప్పేసి మెటీరియల్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మార్నింగ్ 6:00కి ప్రతిరోజు సమ్మక సహక గ్రౌండ్ అనేది కూడా ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్లో కూడా ఈవెంట్స్ గ్రౌండ్ మంచిగా అందరికీ ప్రతిరోజు చేపించడం 6 నుంచి 7 వరకు చేపించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం చాలా మంచి వసతులను కల్పించేస్తున్నటువంటి ఎంపీపీ గారు అన్ని దగ్గర నుంచి చూసుకుంటున్నారు. కనుక ఈ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అప్పుడు 2600 ఉద్యోగాలు వచ్చాయి. మా ఉద్దేశం ఒకటే, గ్రామీణ ప్రాంతంలో కష్టపడి చదువుకున్న యువతి యువకులు ఉన్నారు, వారికి వెలికి తీస్తే వారికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. కాకుండా డబ్బులు లేక వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్తోమత లేక వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళ సమాచారం లేక గ్రామాలలో మంచి తెలివితలమైన మంచి పుష్కలమైన తెలివితేటలున్న అమ్మాయిలు అబ్బాయిలు గ్రామాలన్నీ ఉండిపోతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు వారికి కూడా మంచి అవకాశం కల్పిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం. దాని ప్రకారం గతంలో ప్రారంభించాం, ఈసారి కూడా ప్రారంభించాం. దీనికి మాకు పూర్తి సహకారం కూడా ఎస్ఐ గారు అనుకుంటున్నారు. వారు కూడా పొద్దున వాళ్ళ పోలీస్ ఎస్ఐకి కావాల్సిన ఫిజికల్ ట్రైనింగ్ కానీ తర్వాత వారు ఎప్పుడు వచ్చి ఒక కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎస్ఐ గారు. నిజంగా కూడా నేను చూసుకున్నప్పటికి కూడా అన్ని విధాలుగా మీ చేసుకొని పిల్లలు కాబట్టి కోచింగ్ కాబట్టి దాదాపు 150 వస్తారు కాబట్టి మంచి చెడు అనేక రకమైన సమస్యలు ఉంటాయి కాబట్టి లాయన్ ఆర్డర్ కానీ వారికి మంచి చెడు అన్నీ చూసుకొని ఎస్ఐ గారు మీ చేసుకుంటున్న ప్రత్యేకంగా మా ముస్తాబాద్ ఎస్ఐ గారు వెంకటేశ్వర గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దీన్ని సహకరిస్తున్న నందు కానీ మా టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ సహకరిస్తున్న సంతోషం. మా ఉద్దేశం ఒకటే, హైదరాబాద్ నుంచి నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులను తీసుకొచ్చినాం, వారికి భోజన వసతులు తీసుకొచ్చాం, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద జంబో ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనం దీన్ని అవకాశాన్ని వాడుకోవాలి. అయితే జోనల్ వైజ్ ఉంది కాబట్టి రాజధాని సిరిసిల్ల దీనిలో అత్యధికంగా 613 జాబులు ఉన్నాయి. మనం ఎంత కష్టపడితే అన్ని జాబులు మనం ముంగిట్టున్నాయి కాబట్టి మంచి అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ ఇన్ని ఉద్యోగాలు లేవు కాబట్టి దీన్ని మీరు పిల్లలుగా మీరు ఇంట్లోండే తల్లిదండ్రులు కూడా ఈ 3-4 నెలలు 20-25 సంవత్సరాలు కష్టపడి పెంచినాం చదివించినాం. ఈ 6 నెలలు కష్టపడితే బంగారు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇటు యువతి యువకులు అట్లా తల్లిదండ్రులు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి అన్ని గ్రామాల్లో కూడా చేస్తే మంచి భవిష్యత్తు అని తెలియజేసుకుంటూ ఇప్పటికీ 150 మంది వస్తారు, ఇంకా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకెంతమందికి వచ్చి ఇక్కడ అవకాశం ఉంది, ఎంతమందికైనా మేము విద్యతో పాటు భోజన వసతి కూడా ఉంది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దయచేసి వచ్చే వాళ్ళు కూడా రమేష్ వస్తుందని సురేష్ వస్తుందని రాజచ్చు కాదు, మీకు ఇంట్రెస్ట్ నుండి ఉద్యోగం కొట్టాలని తపన ఉంటేనే రండి. ఒకరు వస్తున్నారు ఒకరు వచ్చి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళను ఖరాబ్ చేసుకునేది కాకుండా మీకు ఉద్యోగం కొట్టాలని మీ సెల్ఫ్ గోల్ పెట్టుకొని ఉద్యోగం కొట్టాలి, నా జీవితం బాగుపడితే నా తల్లిదండ్రులు కష్టపడ్డారు అనే సంకల్పంతో రన్ చేయని తెలియజేసుకుంటూ అందరి అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి హక్కులు కాలరాస్తున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో సిపిఎం పార్టీ ప్లీనరీ సమావేశాలు స్థానిక లహరి గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు తీసుకొచ్చి వారి దుర్భరమైన జీవితానికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈ దేశంలో లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేస్తూ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆరోపించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల తెలంగాణలో రైతులు ఆగమవుతున్నారన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో అన్ని రంగాల్లో కార్మికులు సంతోషంగా లేరని రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, సిరిసిల్ల సిపిఎం పార్టీ కార్యదర్శి మోసం రమేష్, కోడం రమణ, ఎగుమంటి ఎల్లారెడ్డి, జవ్వాజ్ విమల, అరుణ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇట్లాంటి ఇన్పుట్ల ప్రయత్నాలు చేస్తుంది. మనందరికీ తెలిసి ఇటీవల ఒక కుల దొరంక హత్య జరిగింది. నాగరాజు యువకుడిని, ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చాలా దారుణంగా ప్లాన్ చేసి హత్య చేశారు. ఈ హత్యను కూడా రాష్ట్ర బీజేపీ మత వ్యతిరేకంగా అంటే ముస్లిం వ్యతిరేక ధోరణి పెంచేదానికోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకొక వైపున కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ చోద్యం చూస్తున్నట్టే చూస్తున్నారు. ఇప్పటికి 70 హత్యలు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. కులాంత వివాహాలు చేసుకున్నటువంటి యువకులు చాలా దారుణంగా చంపేసినటువంటి విధానం 70 దాకా జరిగింది. అయినా సరే కేసీఆర్ ప్రభుత్వం చలనం లేదు. కనీసం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సందర్శించడం కానీ ఖండించడం కానీ వేరు చేయట్లేదు. మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం, కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా సరే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇంకొక వైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమీ కూడా సక్రమంగా నెరవేరట్లేదు. రైతులకు ఇస్తా అన్న భూమి కానీ లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఉచిత విద్య కానీ 2018లో హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృద్ధి 3000 రూపాయలు ప్రతి యువకులకు యువతికి చేస్తామని చెప్పారు. అది ఏమన్నా జరగట్లేదు. ఈ మధ్య దళిత బంధు అని చెప్పారు, అది అక్కడో 1.5 చోట్ల ఎన్నికల లబ్ధి కోసం వాడుతున్నారు తప్ప వాస్తవంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటీవల వస్తున్న వార్తలు బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అప్పులు ఎంచుకుంటున్నాయి. 17,000 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. కానీ వాస్తవంగా ఇవేమీ అమలు జరిగే అవకాశం లేదు. ఇంకొక రాష్ట్రంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి, ఇంకా అనేక రూపాల్లో ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు జీవించే పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, సమస్యలపై స్థానిక పోరాటాలు సాగించాలని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగినటువంటి అఖిల భారత సిపిఎం మహాసభలో కూడా ఈ పోరాటాలు ఉధృతం చేసిన అందుకోసం కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. సిరిసిల్ల జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. దీని అభివృద్ధి కోసం ఎన్నో వాగ్దానాలు గురించారు. ఇక్కడ దాదాపు ముఖ్యమంత్రి గారి కుటుంబం అంతా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఉంది. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్న కేటీఆర్ గారే ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కానీ చెన్నగంత అభివృద్ధి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య చేయని కార్మికుల సమస్య, పౌరుల సమస్యలు ఉన్నాయి. అక్కడ యజమానులకు కార్మికుల మధ్య సంబంధాల సమస్య ఉంది. గతంలో ప్రకటించినటువంటి రాయితీలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేయని కార్మికులేమి అమలు జరగలేదు. చివరికి సీఎం సిఐటీ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఇటీవల కొన్ని రేటు పెంచుకోవడానికి కృషి జరిగింది. అంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా జరిగిన అవకాశాలకు వ్యతిరేకంగా సిరిసిల్ల పట్టణంలో చాలా గొప్ప ఆదర్శ పోరాటం జరిగింది. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఇట్లాంటివే స్థానిక పోరాటాలు కూడా చిన్న పార్టీగా ఉన్నప్పటికీ, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పార్టీగా ఉన్నప్పటికీ సిఐటీ సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటం వల్లనే ప్రజలు కొంతమే జరుగుతాం. ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా చేసిన కానీ నమ్మగలిగారు. తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాబోయే కాలంలో మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర సీపీఎం పార్టీ తరఫున చేస్తున్నాం। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాసిం అనే వ్యక్తి ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి। ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి। అక్కడే ఉన్న గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు। ఇంతలో ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు। పూర్తిగా గ్రామస్తులు మంటలు ఆర్పేశారు। ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రభుత్వం సహాయం చేయాలని ఆ వ్యక్తి కోరుకుంటున్నారు। किशन ఇందులో సామాను డబ్బులు మొత్తం సామాను మొత్తం ఇల్లంతా మొత్తం కాలిపోయింది। మాకు ఇటువంటి ఆధారం లేదు। మీరేమన్నా సహాయం చేయగలుగుతారా? సహాయం చేయగలగండి। మేము మాకు ఇటువంటి ఆధారం లేదు। అన్నీ కాలిపోయినాయి, మొత్తం కాలిపోయింది। మాకేం ఆధారం లేదు, మాకేం ఆధారం లేదు। आधार एम ले दयचे प्रभुत्म आदरक इनप चूसी సిరిసిల్ల పట్టణంలోనే కొత్త చెరువుకు సరికొత్త పర్యాటక కడ వచ్చింది। రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్గా పుర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే గమ్యస్థానంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళల మార్గదర్శనంలో పురపాలక అధికారులు తీర్చిదిద్దుతున్నారు। 11 కోట్లతో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొత్త చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి। తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా కొత్త చెరువును ముస్తాబు చేశారు। బండ్ రహదారి వైపున ఆకట్టుకునేలా జంతువులు పక్షులతో కూడిన ఆకారాలు రూపొందించి ఆకర్షించేలా రంగులు వేశారు। 1.8 కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ను ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే విధంగా వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు। ట్రాక్ చుట్టూ గ్రీనరీ లైటింగ్ ఏర్పాట్లు చేశారు। పిల్లల కోసం ప్రత్యేక రైల్ ట్రాక్, వేకుజామున ఆరోగ్య క్రియలు చేసుకునేందుకు యోగాశాల, క్యాంటీన్, చిన్న చిన్న బర్త్డే పార్టీ లాంటి శుభకార్యాలు చేసుకునేలా వేదిక, వసతులతో పాటు జలాశయంలో వివరించేందుకు బోటింగ్ సౌకర్యం కల్పించారు। సువిశాల 3.5 ఎకరాల్లో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించే వినోదం పంచే అనేక ఏర్పాట్లు చేశారు। పాత్వేలు, బేబీ కేర్ సెంటర్, కియోస్కులు, సీతాకోకచిలుకల గార్డెన్, చిట్టడివి గార్డెన్, పూల గార్డెన్, ఫౌంటైన్, వ్యూ పాయింట్, టెక్ ల్యాండ్స్కేపింగ్, దాబాలు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు। అలాగే కోటి రూపాయలతో జిప్ సైకిల్, జీప్ లైన్, క్రొకోడైల్ స్లైడ్, చిల్డ్రన్ మల్టీప్లెక్ ఎక్విప్మెంట్, కమాండో కోర్స్, నెట్ మ్యూజికల్ ప్లే ఇన్స్ట్రుమెంట్స్లు, ఏరోప్లేన్ స్లైడ్, స్ప్రింగ్స్, జాయింట్ స్వింగ్, డైనోసర్ వంటి పిల్లలను ఆకర్షించేలా ఆట పరికరాలను ఏర్పాటు చేస్తారు। రాత్రి వేళలో ట్యాంక్ బండ్ దేదీప్యమానంగా వెలుగొందేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు। మంత్రి ప్రత్యేక చొరవతో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కొత్త చెరువు పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు। ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు వేగమయ్యేలా చూస్తున్నారు।
రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసిన కొత్త చెరువును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.